తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించమని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. మెజారిటీ విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఆయన. పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 30 లోపు డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రిపరేషన్ కోసం 15 రోజులు టైం ఇస్తారని చెప్పారు. అటు ఆన్లైన్ క్లాసుల ప్రసారాలు దూరదర్శన్, టీషర్ట్ ద్వారా వీలు కాకపోతే ప్రైవేట్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తామని తెలిపారు. విద్యార్థులు 50% సిలబస్ చదివినా 100% పేపర్ కవర్ చేయొచ్చంటున్న పాపిరెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా డిగ్రీ పీజీ సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పేసి ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటికే వాయిదా వేయాలనేటువంటి డిమాండ్ పైన ఉన్నత విద్యామండలి ఏమనుకుంటుంది, దీంతో మనతో మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరే చెప్పండి, ఏదైతే ఎల్లుండి నుంచి అంటే 31 నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ప్రారంభమవుతాయి, ఎలాంటి ఏర్పాట్లు? ఇప్పుడు మాకు ఈ 2020 విద్యా సంవత్సరానికి కామన్ ఎంట్రన్స్ సెట్స్ 31 నుంచి వెళ్ళి మొదలవుతున్నాయి. ఇది ఈ సెట్ అంటే లేటర్లు ఏంటంటే పాలిటెక్నిక్ ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం బీటెక్ సెకండ్ ఇయర్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇదే ఎగ్జామ్కు అంటే కరోనా వైరస్ రాకముందు గత సంవత్సరం 2019లో మేము కండక్ట్ చేసినప్పుడు 28,000 మంది విద్యార్థులు దీనికి అపియర్ కావడం జరిగింది. ఆ ఎగ్జామ్ మేము ఒకటే సెషన్లో పెట్టి వాళ్లకు మొత్తం కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి మేము తీసుకున్న చర్య ఏంటంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో పిల్లలు పెద్ద ఎత్తున గుమికూడడం కానీ సెంటర్లలో రావడం కానీ కొంత రిస్క్తోని కొంత ఇబ్బందితోని కూడుకున్న అంశంగా మేము గుర్తించినాం. కాబట్టి మేము ఈ సెట్ని ఈసారి రెండు సెషన్స్లో అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు సెషన్స్లో మేము కండక్ట్ చేస్తున్నాం. ఇంకోటి అంటే మాస్కుల విషయం మీరు ప్రస్తావించారు. మాస్కులు అంటే విద్యార్థులు తెచ్చుకున్న వాటిని మనం అనుమతిస్తారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సెంటర్ ప్రొవైడ్ చేస్తుందా? లేదు, పిల్లలే పెట్టించుకుంటారు. పిల్లలు కూడా మామూలుగా ఎటువంటి ఉన్నట్టే వాళ్ళకు కూడా తెలుసు, అంటే కొంత ఎటువంటి మాస్కులు పెట్టుకొని వాళ్ళు కూడా తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకంటే పిల్లలు అక్కడి నుంచి వెళ్ళి ఇంటర్ నుంచి వస్తారు కాబట్టి మాస్క్ పైన రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు మాస్క్ మేము వాళ్ళకు తెచ్చుకోమని చెప్పాం. ఇంకోటి అంటే డిగ్రీ సంబంధించినటువంటి డిగ్రీ కానీ పీజీ కానీ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటిని యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ముందుకెళ్ళాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తెలంగాణలో ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి ఎగ్జామ్? నిన్న మేము అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్స్తో నిన్న వెబినార్ నిర్వర్తించడం జరిగింది. దానిలో మేము కొన్ని సూచనలు అలా తీసుకోవడం జరిగింది ఉమ్మడిగా. దానిలో ఏంటంటే అది ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ లోపలనే కండక్ట్ చేయాలని ఒకటి. రెండవది పిల్లలకు కనీసంగా 2 వారాలు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలని. సార్ అంటే ఏదైతే ఒక వివాదం నడుస్తుంది, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి లేకుంటే రద్దు చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎగ్జామ్స్ అంటే వచ్చేసి పరీక్షలు రాసేటువంటి పరిస్థితి లేదు, కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ ఇది ఒక అసాధారణ పరిస్థితి అనేది అందరూ కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితులలో నిర్ణయాలు కూడా సామాన్యంగా ఉండి కొంత కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆప్షన్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఒకవైపు కరోనాతోనే వస్తున్న సమస్యలు, రెండో వైపు విద్యార్థులకు అమూల్యమైన విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఈ రెండింటి మధ్య నుంచి వెళ్ళి ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. చాలామంది విద్యార్థులు మేము ప్రిపేర్ కాలేదు అని అంటున్నటువంటి నేపథ్యం, కొద్దిమంది పరీక్షలను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మీరు వాళ్ళకు కానీ విద్యార్థులు పరీక్షలు రాయబడుతున్న విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేము ఎప్పుడు కూడా పరీక్షలు పెట్టము అని వాళ్ళు చెప్పలేదు. కాబట్టి పరీక్షలు లేవు, మేము ప్రిపేర్ కాలేదని చెప్పడం అనేది సమంజసం కాదు. ఎందుకు సమంజసం కాదంటే వీళ్ళు బయటికి రాకుండా ఇళ్ళలోనే ఉన్నారు అని వాళ్ళే అంటున్నారు, పిల్లలే అంటున్నారు. కాబట్టి వాళ్ళు మేము ఎగ్జామ్స్ ఉంటాయో అనేది మీ మీడియా ద్వారా అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లున్నాయి, వాటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు ఉంటాయని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇక ఆన్లైన్ తరగతులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ప్రిపరేషన్ నడుస్తుందని వారు అంటున్నారు. ఇక ఏదైతే పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో అది కూడా అక్టోబర్లో నిర్వహిస్తాం, ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించబోతుందన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో మహేష్, ఎన్టీవీ హైదరాబాద్.